శుభోదయం విద్యార్థులు, నా పేరు కొండ యాదగిరి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైల్వే గేట్, పెరకవాడ, వరంగల్ అర్బన్ జిల్లా. సింగిడి 1 తెలుగు వాచకం 9వ తరగతి ప్రథమ భాష. మనం పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి శీర్షికలో కొన్ని పంక్తులు ఇవ్వడం జరిగింది. ఆ పంక్తులను మీరు చదవండి, నేను చదువుతాను, మీరు కూడా చూడండి. ఊరిలో నీకు ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు. ఊరిలో నీకు ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు. కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు. ఆలు పిల్లలనే లేదెట్లా అనే చింత నిన్నడిదబోయి వ్యవసాయ కూలి. ఆలు పిల్లలనే లేదెట్లా అనే చింత నిన్నడిదబోయి వ్యవసాయ కూలి. బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లల వదిలిపెట్టి, బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లల వదిలిపెట్టి, బస్తీ చేరి రిక్షలాగి బలముగా జ్వరం వచ్చి పంటే, కాస్త నీకు గంజి నీళ్లు కాసిపోసేదిక్కెవ్వరోయి వ్యవసాయ కూలి. కాస్త నీకు గంజి నీళ్లు కాసిపోసే దిక్కెవ్వరోయి వ్యవసాయ కూలి. ఓ వ్యవసాయ కూలి. చూడండి విద్యార్థులు, ఇప్పుడు నేను కొన్ని పంక్తులు చదివాను కదా, ఆ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి? దీన్ని రాసింది ఎవరు? కూలి పని స్థిరమైనది కాదు అనడంలో కవి యొక్క అంతరార్థం ఏమిటి? కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? ఊళ్ళు వదిలి పోయేటందుకు కారణమయ్యే పరిస్థితులు ఏవి చెప్పండి? ఊళ్ళల్లో నుండి బతుకు తెరువు కొరకు పట్టణానికి చేరేటువంటి వ్యక్తుల గురించి చెప్పబడుతున్నదా? ఓకే, అలా చెప్పబడేటువంటి వాటినే మనం ఏమంటామంటే వలస కూలి అంటాము. కూలి కొరకు తను నివసించేటువంటి ప్రాంతాన్ని వదిలి పట్టణానికి, వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి దాన్ని వలస కూలి, వలస వెళ్ళడం అని అంటారు వలస కూలి. ఈ వలస కూలి పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు మనము పాఠ్యాంశం యొక్క నేపథ్యం చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువు రక్కసి కూరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకడానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి, సర్వసాధారణం. ఏమైనా గ్రామాలలో పని దొరకక కుటుంబాన్ని పోషించుకోవడం భారమైనప్పుడు పట్టణానికి వలస వెళ్తూ ఉంటారు. ఆ పాలమూరు గ్రామంలో, ఆ పాలమూరు జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లా, అక్కడ ఉండేటువంటి గ్రామీణ ప్రజలు తమ బతుకు భారాన్ని మోయడానికి, కుటుంబాన్ని పోషించడానికి కూలీలుగా వెళ్తూ ఉంటారు, వలస కూలీలుగా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినటువంటి వలస కూలీల యొక్క జీవన విధానాన్ని ఈ వలస కూలీల్లో కవి చక్కగా మనకు వివరించారు. 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళెక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. ఆవేదనే కవితారూపకంగా, అక్షర రూపకంగా, గేయంగా పాడుకోవడానికి లయబద్ధంగా ఉండేటువంటి గేయంగా ఈ వలస కూలిని కవి రాయడం జరిగింది. తన హృదయంలో కలిగినటువంటి ఆవేదన, ఆర్ద్రత
బాధ. తప్త స్వరంతో ఆయన ఆలపించినటువంటి విధానము, రాసినటువంటి విధానము నిజానికి ఎంతో ఆవేదనకు గురి చేస్తుంది. అలాంటి పాలమూరు జిల్లాలో, అంటే నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రజల యొక్క దుర్భర జీవిత విధానాన్ని వెలుగుచ్చుకోవడానికి పట్టణం పోయినటువంటి, తీర ప్రాంతం కోస్తా ఆంధ్ర పోయినటువంటి ఆ వలస కూలీల యొక్క జీవన విధానాన్ని 1977లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత భయంకరమైనటువంటి పెను తుఫాన్ ఆ రోజులలో కలిగింది. విశాఖపట్నం తీరంలో మొత్తం ఉవ్వెత్తున ఎగిసిపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి నష్టం జరిగింది. అలాంటి కోస్తా తీరానికి పాలమూరు జిల్లా నుండి వలస వెళ్ళినటువంటి కూలీల యొక్క దుర్భర జీవన విధానాన్ని, వాళ్ళు తిరిగి మళ్ళీ మహబూబ్ నగర్కు రాకపోయేసరికి కవి ఆందోళన చెంది వారి యొక్క జాడ తెలియదని తన హృదయంలో కలిగినటువంటి ఆవేదన ఆర్ద్రతను వలస కూలీలలో చూయించాడు. అది మనము చూద్దాము. ఆ వలస కూలీలు పడినటువంటి బాధ ఎలా ఎలవలసి వచ్చింది, వలస కూలీలుగా ఎలా వాళ్ళు పోయారో చూద్దాం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయం ప్రక్రియకు చెందినది. లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది గేయం. ఇది మాత్ర ఛందస్సులో కొనసాగుతూ ఉంటుంది. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రము పునరావృతమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామారెడ్డి హృదయ శైలి గేయ సంకలనంలోనిది. మనం డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి గురించి మనం ఇక్కడ చూద్దాం. వీరు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించాడు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు ఎన్నో రాశాడు. ఈయన మేఘధూత అనేటువంటిది అనువాద కవిత్వము, దేవరాకొండ దుర్గము, నవ్వే కత్తులు ఇవేమో దీర్ఘ కవితలు, హృదయ శైలి ఇది కే సంపుటి, రాక్షస జాతర దీర్ఘ కవిత, ఉపనిషోధన ఇవేమో పరిశోధన పత్రాల సంకలనం ఇది, తెలుగు సాహిత్య నిఘంటు మొదలగు రచనలు చేశారు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్, అదే మనం పిహెచ్డి అంటాం చూడండి, ఆ డాక్టరేట్ పట్టాను కూడా పొందాడు. వీరు 1 జనవరి 1929లో జన్మించి 24 ఫిబ్రవరి 2003లో పరమపదించారు. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇతని కవిజోడు కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. మనము పరీక్షల్లో రాయడానికి కొన్ని సంక్షిప్తంగా వీరి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాను చూడండి. జననము 1929 జనవరి 1, ముకురాలలో జన్మించారు వీరు. కల్వకుర్తి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ. ఇక్కడ మందా రామిరెడ్డి అని రాయడం జరిగింది చూడండి. వీరి ఇంటి పేరు నిజానికి మందా రామిరెడ్డి గారు, మందా వీరి ఇంటి పేరు, కానీ ముకురాల గ్రామంలో జన్మించడం వల్ల ఆ గ్రామంతోనే ఆ గ్రామమే వీరి ఇంటి పేరుగా మారి ముకురాల రామారెడ్డిగా పేరు ప్రఖ్యాతులు వహించారు. మరణము 24 ఫిబ్రవరి 2, 2003. వీరు వృత్తిరీత్యా ఉపసంచాలకులు, తెలుగు అకాడమీ అనేటువంటి మన సంస్థలో ఉపసంచాలకులుగా పనిచేసినటువంటి వారు.
కవి రచయితగా సుప్రసిద్ధులు, దేవరకొండ దుర్గము నవ్వే కత్తులు అనేటువంటి కావ్యాలు వీరికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినటువంటివి. వలస కూలి పాఠ్యాంశంలోకి ప్రవేశించే ముందు ప్రవేశికను ఒక్కసారి చూద్దాం. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది, ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితము సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరికి తపన, ప్రతి ఒక్కరి తపన ఆశ. కానీ కాలం కలిసి రాని అభాగ్య జీవులు జీవి తమ జీవితాన్ని నెట్టుకు రావడమే ఒక కళగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కళ కూడా పీడ కళగా పరిణమిస్తే, బతుకు బండి నడిపేటందుకు తన కళలన్నీ కళ్ళను కాగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి, మనసును పంచుకునేటందుకు మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరమవుతున్న యథార్థ జీవితాలను గురించి ముకురాల వారు రాసిన గేయం చదువుదాం మనం ఇప్పుడు. అదే వలస కూలి. తన హృదయంలో కలిగినటువంటి ఆర్ద్రతను, ఆవేదనను, బాధను వ్యక్తపరిచినటువంటి విధానం చూస్తే నిజంగా కూడా ఎంతో దుఃఖం కలుగుతూ ఉంటుంది, ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటి వలస కూలి పాఠ్యాంశాన్ని మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాము. విద్యార్థులు, పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఈ పేజీ తీసి చూడండి, నేను చదువుతాను, మీరు కూడా చూడండి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, గోకులాష్టమి తాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చెర్లుకుంటలు వర్రెవడనని, చినుకురాలే ఆశ లేదని చెర్లుకుంటలు పర్రెవడనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, చాలువానే పడదు సరళ సాగరము నిండేది కాదని, చాలువానే పడదు సరళ సాగరము నిండేది కాదని, చౌటమడుగుల ఎండెకోయిల సాగరము నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ. విద్యార్థులు చూశారు కదా, కూలి మస్తుగా దొరుకుతుందని. అంటే ఇక్కడ ఈ పాలమూరు జిల్లాలో ఆ ఉండేటువంటి గ్రామాలలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడి పరిస్థితికి తన జీవన విధానము ఎంతటి దుర్భరమైనదో, ఆ దుర్భరమైనటువంటి జీవితాన్ని, బ్రతుకు భారాన్ని వెలదీయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోస్తా తీరం అంటారు చూడండి, కోస్తా తీరం అంటే సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా కోస్తా దేశం. ఆ కోస్తా దేశానికి పోయారు కూలి కొరకు. అక్కడ కూలి బాగా దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో తమ కుటుంబాన్ని నిలుపుకోవడానికి ఆ పాలమూరు జాలరి అంటే చేపలు పట్టేటువంటి వృత్తిని ప్రధానంగా స్వీకరించినటువంటి వాళ్ళు జాలరి. గోకులాష్టము దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, గోకులాష్టం, సర్వసాధారణంగా గోకులాష్టమి అనేటువంటిది ఈ ఆగస్టు మాసంలో
వస్తూ ఉంటుంది. అప్పటికి అంటే తొలకరి వాన జూన్లో ప్రారంభమై ఆగస్టు సెప్టెంబర్ వరకు చెట్లన్నీ కూడా నిండు కుండల్లాగా నిండేటువంటి విధంగా వర్షాలు ముమ్మరంగా పడి శస్యశ్యామలంగా పంటలన్నీ కూడా శస్యశ్యామలంగా వర్ధిల్లుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా గోకులాష్టం అక్కడ వెళ్ళిపోయింది. చూస్తే కనీసము గొడ్ల యొక్క పశువుల యొక్క డొక్కలు ఎండిపోయేటువంటి హీనస్థితికి అక్కడ ఉంది అని, హీనస్థితికి వచ్చిందని కవి ఆవేదనతో వ్యక్తం చేస్తున్నాడు. గొడ్ల డొక్కలు గుంజినా అని అన్నాడు చూడండి. గొడ్ల డొక్కలు, డొక్కలు అంటే కడుపు. కడుపు ఎందుకు గుంజుతుంది? మేత లేక. మేత అంటే వాటికి ఏం కావాలి? గడ్డి కావాలి. గడ్డి, కనీసం గడ్డి పడడానికి వర్షాకాలంలో నాలుగు చినుకులు పడినా కూడా గడ్డి మొలుస్తూ ఉంటుంది. ఆ గడ్డి తినేటువంటి ఆ పశువులకు కూడా కనీసము తిండి దొరకలేదట. అందుకే డొక్కలు గుంజాయి అని కవి చక్కగా, ఆ డొక్కలు గుంజాయి అని కవి వర్ణించాడు. ఇంత చక్కగా, ఇంత పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి హీన దీన స్థితిని అక్షర రూపకంగా దాల్చాడో ఒక్కసారి మీరు చూడండి విద్యార్థులు. వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా. వానపాములు, వానపాములు అంటే తెలుసు కదా పిల్లలు, ఎర్రలు అంటారు చూడండి. గాలం వేయడానికి ఎర్రగా ఉపయోగించేటువంటి వాటిని వానపాములు. ఆ ఎర్రగా ఉపయోగించారు కాబట్టి ఎర్ర అనేటువంటి నానుడి ఆ పదము ఇమిడిపోయింది ప్రజలల్లో. వానపాములు అంటే ఎర్రలు, మనం చూసి మనం పిలుచుకునేటువంటి ఎర్రలు. ఈ ఎర్రలు, ఈ వానపాములకు కనీస తడి ఉంటే అవి బతుకుతాయి, జీవిస్తాయి. అంటే ఇవి సర్వసాధారణంగా కనీస తడి ఎక్కడ ఉంటుందంటే వాగులలో, వంకలలో, కాలువల చుట్టూ తడి అయితే ఉంటుంది. అలాంటి తడి ఉండేటువంటి ఆ ప్రాంతాలలో ఈ వానపాములు జీవిస్తూ ఉంటాయి కనీసం. కానీ అక్కడ అవి కూడా ఎండిపోయినాయట. అంటే ఎంత హీనస్థితిగా, ఎంత దీనస్థితిగా ఉన్నది, ఎంత ఎండిపోయింది అక్కడ వర్షాలు లేక అనేటువంటి దాని పరిస్థితి మనము అంచనా వేసుకోవచ్చు. చినుకు రాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెబడనని. ఇక చినుకు, ఇక అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక చినుకు పడదు అనేటువంటి ఆ ఆశను వాళ్ళు చంపుకున్నారు. ఆశ చనిపోయింది వాళ్ళకు. చెర్లు కుంటలన్నీ కూడా పర్రెబడిపోయినాయి. పర్రెబడిపోవడం అంటే నిర్రబడడం అంటారు చూడండి. నిర్ర భూమి రెండు ఒక్కలుగా ఇట్లా చీలిక బాషటగా కనిపిస్తూ ఉంటుంది. మనం చెర్లలు, చెర్లు కుంటలన్నీ కనుక పోయినట్లయితే, ఆ పంట పొలాల్లోకి పోయి కనుక పోయినట్లయితే అక్కడ ఆ భూమి ఎండిపోయినప్పుడు చీలికలు వస్తూ ఉంటుంది. దాన్నే పర్యవరణము, నిర్రవరణము అంటారు. అక్కడ ఉండేటువంటి ఆ కూలీలకు ఇక జీవనోపాధి లేదని, తమ కుటుంబాన్ని, బ్రతుకు భారాన్ని విలదీయడానికి ఇక కోస్తా తీరానికి కూలి బాగా దొరుకుతుందేమో అక్కడ అనేటువంటి భ్రమతో వాళ్ళు, ఆ జాలరి వాళ్ళు, పాలమూరులో ఉన్నటువంటి ఆ జాలర్లు, ఆ చేపల వృత్తి కలిగినటువంటి వాళ్ళు తీర ప్రాంతానికి కూలీ లేబర్గా, వలస కూలీలుగా వెళ్ళారు. ఎందుకు ఇంకా వెళ్ళవలసి వచ్చింది, అలాంటి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు అలా వెళ్ళవలసినటువంటి ఆలోచన వల్ల కలిగింది అని ఇంకా మనం చూసినట్లయితే, చాలువానే పడదు సరళా సాగరము నిండేది కాదని. చాలువానే, చాలువు దున్న అంటే తొలకరి వాన, తొలకరి సాలు అంటారు. జూన్ మాసంలో తొలకరి వానలు పడుతూ ఉంటాయి, మొదటి వానలు పడుతూ ఉంటాయి. ఆ కాలంలో రైతులు విత్తనాలు సమకూర్చుకొని, నాగలను సమకూర్చుకొని ఆ చాలు దున్నడానికి, చాలు అంటే దున్నేటువంటి వర్ష, మొదటి చాలు, రెండో సాలు, మూడో సాలు, మూడో సాలు దున్నాక విత్తనాలు వేస్తుంటారు. కనీసము ఆ చాలు ఒక దున్నడానికి వచ్చేటువంటి ఆ చాలు పడేటువంటి వర్షం కూడా అక్కడ పడలేదట. ఇక ఆ వర్షమే పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి సరళ అనేటువంటి పేరు గల ఆ సాగరము నిండేది, ఇక నిండదు అనేటువంటి భావనకు ఆ దృఢ నిశ్చయానికి వచ్చారు వాళ్ళు. చౌట మడుగుల ఎండె కోయిల సాగరము నిండేది కాదని. చౌట భూములు, పొడి పొడి భూములు, ఆ శుద్ధ ముక్క లాంటి చౌట భూములు, అవి వర్షం నీళ్లు పడితేనే పులకరించిపోతాయి, తడి అవుతుంది. అలాంటి తడి కూడా పడక ఆ చౌట భూములు ఎండిపోయినాయట. ఇక అలా ఎండిపోయినటువంటి భూములలో అక్కడ ఉన్నటువంటి కోయిల అనేటువంటి పేరు గల ఆ సాగరము ఇక నిండేది లేదు, ఇక నిండదు అనేటువంటి ఒక సంకల్పానికి వచ్చారు వాళ్ళు. ఇంకా అక్కడి పరిస్థితి ఎలా ఉంది? పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని. అక్కడ పంట పొలాలన్నీ కూడా వరుగులైపోయినాయి, ఎండిపోయినాయి, చినుకు లేవు, వర్షాలు లేవు, ఎండిపోయినాయి. ఇక ఎలా బతుకుతాం, ఇక్కడ కూలీ ఎక్కడ దొరుకుతుంది? రైతులకు అంటే అక్కడ ఉన్నటువంటి కూలీలకు వర్షాలు పడి పంటలు పండితేనే
అక్కడ ఆ పంటలల్లో ఆ పంట పొలాలల్లో కూలి చేసుకోవడానికి కూలి వాళ్ళకు పని దొరుకుతుంది. అలాంటి పరిస్థితుల్లో పని దొరకదనుకొని తమ జీవనం ఇక దుర్భరమే, తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనేటువంటి ఆవేదనతో అక్కడ ఉన్నటువంటి ఆ జాలరి వాళ్ళు కోస్తా ప్రాంతానికి బయలుదేరారు, వెళ్ళిపోయారు. విద్యార్థులు అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, కోయిల సాగరం, ఇది మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఉన్న డ్యాం. కొండల మధ్య అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ డ్యాం వేల ఎకరాల సాగుకు నీటిని అందిస్తుంది. సరళ సాగరం, ఇది కూడా వనపర్తి జిల్లా కొత్తపేట మండలంలో, ఇప్పటి వనపర్తి జిల్లా, అప్పుడైతే పాలమూరు జిల్లా అనే మండలంలో సైఫన్ సిస్టంలో నిర్మించబడ్డ డ్యాం. ఈ డ్యాం నిండినప్పుడు డ్యాం గేట్లు వాటంతట అవే తెరుచుకోవడం దీని ప్రత్యేకత. వనపర్తి రాణి సరళాదేవి పేరు మీదుగా నిర్మించబడింది. అక్కడ వనపర్తిని అప్పుడు పరిపాలన చేసినటువంటి ఆ రాణి పేరు సరళాదేవి, ఆమె పేరు మీదుగా నిర్మించబడినటువంటిదే ఈ సరళా సాగరం, ఈ సరళ అనేటువంటి పేరు గల డ్యాం. విద్యార్థులు, ఇప్పుడు ఈరోజు మనము మొదటి పార్ట్, మొదటి భాగము వలస కూలి మొదటి భాగం చూశాం. ఆ మొదటి భాగంలో మనము చూసినటువంటి విధానంలో ఏమున్నాయి ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుందాం. ఆలోచించండి, చెప్పండి. గొడ్ల డొక్కలు గుంజడము అంటే మీకు ఏమి అర్థమైంది? నేను చక్కగా వివరించాను, మీకు చెప్పాను. గొడ్ల డొక్కలు, డొక్కలు అంటే కడుపులు, గుంజడం అంటే కడుపుకు అంటుకొని పోవడం అంటే మీకు ఏమి అర్థమైందో వాటి గురించి మనకు పరీక్షలో రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు చక్కగా వివరించాలి. కోస్తా ప్రాంతానికి ఎవరు ఎందుకు వెళ్ళారు? కోస్తా ప్రాంతానికి వెళ్ళినటువంటి వారు ఎవరు, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? చక్కగా మీరు వివరించి రాయవలసి ఉంటుంది, చెప్పండి కూడా. పల్లె బతుకుల కష్టానికి కారణం ఏమిటి? పల్లెలలో జీవించేటువంటి వారికి కలిగినటువంటి కష్టాలు ఎలా ఉంటాయి? ఆ కష్టాలను తీర్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పడేటువంటి బాధ ఏంటి అనేటువంటి విషయాన్ని చక్కగా పరిశీలన చేసుకొని చక్కగా చెబుతూ చక్కగా రాస్తే రాయవలసినటువంటి అవసరం కూడా ఉంది. విద్యార్థులు, చక్కగా డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు వలస కూలి అనేటువంటి పాఠ్యభాగంలో మొదటి భాగం చూశాము. మనం రెండో భాగము తర్వాత మళ్ళీ పరిశీలన చేద్దాము. మీరు ఈరోజు చదవండి, మళ్ళీ రేపు మనం కలుద్దాం రెండో భాగంలో.